మాల్యాల హౌస్ నుండి జోగాపూర్ బండపల్లి సనుగుల కిష్టంపేట మర్రిగడ్డ గ్రామాలకు గోదావరి జలాలను విడుదల చేయాలని చందూర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ జోగాపూర్ ఎంపీటీసీ మ్యాకల గణేష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో రైతుల పంట పొలాలు ఎండిపోయాయన్నారు నేటికి చందుర్తి మండల కేంద్రంలో కొత్త చెరువు ఇరవై ఐదు శాతమే నింపారని దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు మాలియాల పంప్ హౌస్ నుండి చందుర్తి మండలానికి రెండు పంపులు నడవాల్సి ఉండగా కేవలం ఒకే పంపు నడవడంతో సాగునీరు సక్రమంగా అందడం లేదన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పూలి సత్యం గౌడ్ దేవస్వామి సంటి ప్రసాద్ జోగాపూర్ ఉప సర్పంచ్ గంటా మల్లేశం తదితరులు పాల్గొన్నారు అండగా ఉండాలని తెలియజేస్తా ఈరోజు చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఉన్నటువంటి పంప్ స్థానిక జెడ్పీటీసీ నాగం కుమార్ గారి ఆధ్వర్యంలో ఎత్తాలి ఏ టైంలో దించాలి అనేది పర్యవేక్షణలో నడిపించి పంట పొలాలు ఎండకుండా తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి గౌరవ జెడ్పీడీసీ గారి ఆధ్వర్యంలో అధికారులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్క రైతుకు నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక